यहां आकर मुझे सबसे ज्यादा खुशी होती है हमेशा. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం వేస్తోంది. నమస్తే తెలంగాణ. सबसे पहले मैं आपसे माफी चाहती हूं, मेरा गला थोड़ा बैठा हुआ है, लेकिन कोशिश करूंगी कि पूरी तरह से आपको भाषण दूं. ముందుగా నేను మీ అందరిని క్షమించమని కోరుతున్నాను, ఎందుకంటే నా స్వరం కొద్దిగా పనిచేయడం లేదు, కొద్దిగా వీక్ గా ఉంది. అయినప్పటికీ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను, దయచేసి మీరంతా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రేవంత్ రెడ్డిజీ, శ్రీమతి దీపాదాస్ మున్షిజీ, శ్రీ గద్దం ప్రసాద్ జీ, శ్రీ రంజిత్ రెడ్డిజీ, శ్రీ రామ్మోహన్ రెడ్డిజీ, శ్రీ మనోహర్ రెడ్డిజీ, శ్రీ రోహిత్ చౌదరిజీ, మంచ్ పర్ ఉపస్థిత సభీ కాంగ్రెస్ కే నేతాగణ్, సభీ కాంగ్రెస్ కే పదాధికారి కార్యకర్తాగణ్, మేరి ప్యారి బహనే, మేరే ప్యారే భాయ్, ఆప్ సబ్కా ఇస్ సభా మే బహుత్ బహుత్ స్వాగత్. వేదిక మీద ఆసీన్ లేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్షి గారికి, శాసనసభాపతి గారికి, శాసనసభ్యుల వారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీన్ లేనటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలకు, ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ये चिलकुरी बाबा जी की पवित्र धरती है, उनका मेरी तरफ से नमन. ये वो धरती भी है जिससे मेरा मेरे परिवार का एक पुराना और बहुत गहरा रिश्ता रहा है. ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం. ఈ ప్రాంతంతో నాకు అత్యంత వినోభావ సంబంధం ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రేమ కూడా ఉంది. ఆపనే ఇందిరా గాంధీజీ కో సమ్మాన్ దియా, అప్ని శ్రద్ధా ది, అప్నా ప్యార్ దియా. మీరంతా కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారికి మీ ప్రేమను పంచారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు, వారి పట్ల మీ అందరూ కూడా ఎంతో ఆప్యాయతను అనురాగాన్ని కూడా కనబరిచారు. ఔర్ ఉన్హోనే అప్నే పూరే దిల్ సే ఆప్కా సమ్మాన్ కియా ఔర్ ఆప్కా ప్యార్ లౌటాయా. మీరందరూ ఏ రకంగానైతే తనకు ప్రేమను పంచారో అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమించారు, మీ అందరికి తన ప్రేమను అభిమానాన్ని కూడా పంచారు. మేరీ మాతాజీ శ్రీమతి సోనియా గాంధీ కో ఆప్ సోనియమ్మా బోల్తే హై, ఆప్నే ఉన్హోనే ఉన్కో అప్ని మా బనాయా, మేరీ మా హై, ఇస్ సమ్మాన్ కే లియే మే ఆప్కీ ఆభారీ హూ, ఔర్ ఇస్ సమ్మాన్ సే మేరా ఔర్ ఆప్కా రిష్తా భీ బన్తా హై కి హమ్ భాయ్ బహన్ హై. మీరు నా తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారిని మీరు కూడా సోనియమ్మ అని ప్రేమగా పిలిచి తల్లి పాత్రకు నిచ్చారు, కాబట్టి ఈ పాత్ర ద్వారా మీరు నేను కూడా ఒక అనుబంధంలో, ఒక బంధంలో, ఒక సంబంధంలో ఇరుక్కుంటాం. ఆ సంబంధమే సోదర సోదరీమణుల యొక్క సంబంధం. హమారి జో కాంగ్రెస్ కి ప్రదేశ్ సర్కార్ హై వో ఆప్కే లియే ఆజ్ దిన్ రాత్ కామ్ కర్ రహీ హై. కుచ్ సమయ పహలే జబ్ యహాన్ కే చునావ్ థే, హమ్ సబ్ ఆప్కే బీచ్ ఆయే ఔర్ హమ్ సబ్ నే ఆప్కో కహా కి ఏక్ ఐసీ సర్కార్ బనావ్, ఏక్ ఐసీ సర్కార్ చునో జో ఆప్కే లియే సమర్పిత రహే, జో ఆప్కీ సేవా కరే, జిస్కీ నీతియా ఆప్కే లియే బనే. ఇక్కడ ఎన్నికలు శాసనసభకు జరిగినప్పుడు మేము మీ మధ్యలో వచ్చి అడిగాం, ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాతో సహకరించండి, ఒక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాకు పూర్ణ అధికారాన్ని ఇవ్వండి, మద్దతునివ్వండి అన్నాం. తద్వారా మీరందరూ కూడా మాకు మద్దతునిచ్చారు, ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు, ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆప్నే ఉస్ చునావ్ మే రేవంత్ జీ ఔర్ హమారి కాంగ్రెస్ కే ప్రత్యాశియో కో జితాకర్ అప్నే ప్రదేశ్ మే ఏక్ ఐసీ సర్కార్ కి శురువాత్ కి జో సచ్చీ రాజనీతి సేవా కి రాజనీతి కర్కే ఆప్కో దిఖాతీ హై. మీరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుని నిజమైనటువంటి రాజనీతిని చేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజాసేవకు పునరంకితం అయ్యేటటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాజనీతికి నీవ్,
మహాత్మా గాంధీ నే డాలి జబ్ ఉన్నోనే హమారి ఆజాదీ కా ఆందోళన కరాయా ఉస్ సమయ హమారే అసూల్ ఉన్నోనే హమే సిఖాయే. కాంగ్రెస్ పార్టీ యొక్క పుట్టు ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారు వేయటం జరిగింది. మహాత్మా గాంధీ గారి ద్వారా వేయబడ్డటువంటి ఆ పునాది రాయి ఒక ఉన్నతమైన జీవన విధానం, ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో వారు నేర్పించడం జరిగింది. వో అసూల్ థే జిస్నే హమారే దేశ్ కో ఆజాద్ కియా, వో అసూల్ థే జిస్నే హమారే సంవిధాన్ కో బనాయా, హమారే లోక్తంత్ర కి నీవ్ డాలి. వారే ఈ ప్రభుత్వం స్వాతంత్రం సాధించడం కోసం వారు పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని, ఒక నివేదికను తయారు చేశారు. తద్వారా ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేశారు. ఆర్ కాంగ్రెస్ కా సబ్సే జో గెహరా అసూల్ హై యే హై కి జనతా లోక్తంత్ర మే సర్వోపరి హోతీ హై, జనతా కి హమేషా సున్వాయి హోనీ చాహియే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అది ప్రజల కోసం పనిచేస్తోంది. ప్రజలు తమ సమస్యలు ఏమి చెప్పినా, ఎప్పుడు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటుంది. యహా బేఠే ఏక్ ఏక్ నేతా కో యే మాలూమ్ హై కి ఉన్కీ జవాబ్దేహీ ఆప్కే ప్రతి హై. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నేత, గెలిచినటువంటి ప్రతి నేత మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక భయంతో ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలుసు. యహా బేఠా ఏక్ ఏక్ నేతా జాంతా హై కి సత్తా ఆప్నే దీ హై, శక్తి ఆప్నే దీ హై, సమ్మాన్ ఆప్నే దియా హై ఔర్ ఉస్ సమ్మాన్ ఔర్ ఉస్ శక్తి కా ఆదర్ హోనా చాహియే. మీరు ఈ ప్రభుత్వానికి కావలసినటువంటి శక్తినిచ్చారు, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ సేవకు పనికి రావాలి, అవన్నీ మీకు ఉపకరించాలి. ఇసిలియే జో గ్యారెంటీ ఆప్కో దీ థీ హమారీ ప్రదేశ్ సర్కార్ నే ఉస్కో పూరా కర్నే కా కామ్ సర్కార్ బన్తే హీ షురూ హో గయా. స్నేహితులారా, ఏ రాజ్యాంగాన్నైతే పరిపూర్ణంగా తీసేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాలకి గండి కొట్టడం అనేటటువంటిది ఇక్కడి నుండే ప్రారంభం కావాలి. ఔర్ ఇన్సే వో సువిధాయే మిలీ ఆప్కో జో బాకీ దేశ్ మే నహీ మిల్ రహీ హై, జహాన్ జహాన్ భాజపా కి సర్కార్ హై వహాన్ లోగ్ తడప్ రహే హై, తరస్ రహే హై. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ప్రజలు సౌకర్యాలు లేక, పథకాలు లేక అల్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. యహా సిలిండర్ 500 రూపాయ కా హై, బాకీ ప్రదేశో మే ఆజ్ మే కల్ మే ఉత్తర్ ప్రదేశ్ సే ఆయి, 1200 రూపాయ కా సిలిండర్ హై ఉత్తర్ ప్రదేశ్ మే. తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు ఇంట్లో సిలిండర్ దొరుకుతుంది. నేను నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అక్కడ 1200 రూపాయలకు సిలిండర్ అమ్ముతున్న సంగతి తెలుసుకున్నాను. మహంగాయి కా సామ్నా కర్నే కే లియే జనతా కే లియే కోయి సహాయత నహీ హై, కోయి సమర్థన్ నహీ హై. ప్రజలకి ఏమైనటువంటి సహకారం కానీ, ఏ రకమైనటువంటి సహాయం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. బీజేపీకి కేంద్ర సర్కార్ మే 10 సాలో మే సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ బడే బడే ఖరబ్పతియో కే లియే సారీ నీతియా బనాయీ హై. 10 సంవత్సరాల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతుల కోసం మాత్రమే పనిచేసింది, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే పనిచేసింది. ఇస్ దేశ్ కే గరీబ్ కే లియే, కిసాన్ కే లియే, మజ్దూర్ కే లియే, ఇస్ దేశ్ కి మేరీ బెహనో కే లియే, మిడిల్ క్లాస్ కే లియే కోయి నీతి నహీ లాయా హై. స్నేహితులారా, పేదల కోసం, వెనకబడ్డటువంటి వాళ్ళ కోసం, నిరుపేదల కోసం, ముఖ్యంగా సోదరిమణుల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ ఏమీ ఎక్కడా చెయ్యలేదు. ఆపే టాక్స్ బార్ 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 బడాతే రహతే హై, బడే ఖరబ్పతియో కి టాక్స్ ఉత్నీ కి ఉత్నీ రహతీ హై. మన ట్యాక్సులు నిరంతరం పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ కోటీశ్వరులు, ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్యాక్సులు అక్కడే పరిమితమైపోతాయి, అక్కడే ఆగిపోతాయి. బడే బడే ఖరబ్పతియో కో 16 లక్ష కరోడ్ రూపాయ దేకే కర్జ్ మాఫ్ కర్తే హై. ధనవంతులైనటువంటి 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేయటం జరుగుతుంది, రద్దు చేయటం జరుగుతుంది. దేశ్ కా కిసాన్ 1 లక్ష రూపాయ కే లియే 50,000 రూపాయ కే లియే ఆత్మహత్యా కర్తా హై, క్యూంకి కర్జ్ నహీ చుకా పా రహా హై,
లేకన్ సర్కార్ సే కోయి భీ సమర్థన్ నహీ మిల్తా. స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం లక్ష రూపాయలు రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి సహకారం అందడం లేదు. ఉస్కే ఖేత్ ఖరాబ్ హోతే హై, నుక్సాన్ హోతా హై, బారిష్ సే ఓలే సే భుక్తాన్ నహీ మిల్తా, కర్జ్ లేనా పడతా హై. ఉస్కీ బేటీ కి షాదీ హోతీ హై తో కర్జ్ లేనా పడతా హై, ఉస్కే బచ్చో కో శిక్షిత్ కర్నా హై తో కర్జ్ లేనా పడతా హై, ఆర్ సర్కార్ కి తరఫ్ సే కోయి మదద్ నహీ ఆతీ. స్నేహితులారా, వర్షాలు పడ్డా, వడగళ్ళ వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు. వాళ్ళు ఒక వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలై ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవటం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు. ఉన్కే లియే ముష్కిలే బడ్తీ చలీ గయి హై ఇన్ 10 సాలో మే. ఉన్కో చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ సమస్యలు ఏ ఏటికి ఆ ఏడాది పెరుగుతూ పోతున్నాయి, పెరుగుతూ పోతున్నాయి, పెరుగుతూ పోతున్నాయి. నోట్ బందీ ఔర్ జిఎస్టీ జైసి నీతియో నే ఉన్కి కమర్ తోడి, ఉన్కి కమాయి కమ్ హో గయి, కిసాన్ కి కమాయి కమ్ హో గయి, మజ్దూరో కి కమాయి కమ్ హో గయి, స్టార్టప్స్ మే కమాయి కమ్ హో గయి, ఐటీ సెక్టర్ మే కమాయి కమ్ హో గయి, ఔర్ జహాన్ జహాన్ జరూరత్ హై వహాన్ సబ్ ముష్కిల్ హో గయా, సబ్ సంఘర్ష్ బడ్ గయ్. స్నేహితులారా, నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఇవి రావడం వల్ల సామాన్యుని యొక్క నడ్డి విరిగిపోయింది. రావాల్సినటువంటి పెట్టుబడులు రావడం లేదు. వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారాలు కుంటుపడిపోయాయి. విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగాలో అది జరగడం లేదు. అది ఎక్కడ ఎవరి కోసం జరగాలో వాళ్ళ కోసం మాత్రమే జరుగుతుంది. ఆప్నే పల్లమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కే లియే నేషనల్ స్టేటస్ మాంగా, ఆప్కో మిలా? మన ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వానికి డబ్బులు అడగటం జరిగింది. అది మనకు వచ్చిందా? మెడికల్ కాలేజ్ నవోదయ విద్యాలయ మాంగా ఇన్మే సే ఏక్ భీ ఆప్కే క్షేత్ర మే ఆయా? ఐఐఎం, మెడికల్ కాలేజ్, నవోదయ లాంటి విద్యా సంస్థలు మన ప్రాంతానికి కావాలని మనం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం మనకి ఎప్పుడైనా ఇచ్చిందా? ఆప్నే ఫండ్స్ మే అప్నా హిస్సా మాంగా, బాడ్ సే రాహత్ కే లియే ముఆవ్జా మాంగా, ఆప్కో మిలా? మనం మన సంక్షేమం కోసం ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి పథకాలను మనం అడిగాం. మనకు రుణమాఫీ కావాలని అడిగాం. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా మనకిచ్చిందా? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్ ట్రైబల్ యూనివర్సిటీ కో పూరా కర్నే కి మాంగ్ థీ, బన్నా శురూ హో గయా థా కాంగ్రెస్ కే సమయ్, ఫిర్ ఇన్హోనే ఖతమ్ నహీ కియా, కామ్ పూరా నహీ కియా. ఆప్కో ఇస్కే బారే మే అచ్చీ జాన్కారీ హోగీ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఇతరాత్ర గొప్ప పనుల్ని మనం ఇక్కడ ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ పనులు అప్పుడు ప్రారంభమయ్యాయి. కానీ ఆ పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా ఆగిపోయాయి. ఆజ్ దేశ్ మే సబ్సే జాదా బేరోజ్గారీ హై 45 సాలో మే, 70 కరోడ్ లోగ్ బేరోజ్గార్ హై, 30 లాఖ్ సర్కారీ పద్ ఖాళీ హై కేంద్ర మే. ఈ రోజు దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు మనకు కనబడుతున్నారు. అయితే కేంద్రంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా నిర్వీర్యంగా అక్కడ ఉన్నాయి. పిచ్లే 3 సాలో మే దేశ్ కి జనతా కి బచత్ 9 లాఖ్ కరోడ్స్ రూపాయ కమ్ హో గయి, 9 లక్షల రూపాయలకు పైగా ప్రజల యొక్క రుణాలు పెరిగిపోయాయి. బడే బడే ఖరబ్పతియో కి టాక్స్ కమ్ హుయి ఔర్ ఇన్కమ్ టాక్స్ బడ్ గయి. పెద్ద పెద్ద కోటీశ్వరులు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్యాక్సులు పూర్తిగా తొలగించబడ్డాయి లేదా తగ్గించబడ్డాయి. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్యాక్సులు పన్నులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. ఇస్ దేశ్ కే ఎయిర్పోర్ట్, ఇస్ దేశ్ కే బందర్గా, ఇస్ దేశ్ కా కోయలా, ఇస్ దేశ్ కి బిజ్లీ, బడి బడి సర్కారీ కంపెనీయో కి సబ్సిడీ,
స్నేహితులారా, ఈ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్తు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటం జరుగుతోంది. పేదవాడికి ఉండేటటువంటి రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా దీని ద్వారా తరలిపోతున్న సంగతి మనమందరం గుర్తుంచుకోవాలి. ఇంకా ట్యాక్స్ కమ్ హోతా హై, ఇన్కో 16 లాఖ్ కరోడ్ రూపాయ కి కర్జ్ మాఫ్ హోతే హై, ఔర్ ఆప్ ఏ ట్యాక్స్ భర్తే హో. వీళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయలు, అంటే ధనవంతుల యొక్క 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు పూర్తిగా తీసివేయబడతాయి. అంబానీ ట్యాక్స్ ఆప్ భర్తే హో. అదానీ అంబానీ యొక్క పన్నులు ట్యాక్స్ ఏదైతే ఉందో అది మీరు చెల్లిస్తూ ఉన్నారు. ఆప్కీ సారీ సంపత్తి దో తీన్ బడే బడే ఖరబ్పతియో కో దీ జా రహీ హై ఆప్కే ఆంఖో కే సామ్నే. మన యొక్క పూర్తి సంపద ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి కేవలం 2 లేదా 3 కోటీశ్వరులు ధనవంతులైనటువంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోతోంది. సారే టీవీ కే ఛానల్ సారీ మీడియా ఇని ఖరబ్పతియో నే ఖరీద్ రఖీ హై. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. ఆప్కో సచ్చాయి దిఖాయి భీ నహీ దేతీ. మీకు వాస్తవం ఏదైతే ఉందో అది తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. సిర్ఫ్ బడే బడే మంచ్, బడే బడే ఈవెంట్, బహుత్ బడే బడే ప్రోగ్రామ్ దిఖాయి జాతే హై. కేవలం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి మాత్రమే మీకు చూపించబడతాయి. ఆర్ మోదీజీ ఆర్ ఇన్కే మంత్రియో కి ఇత్నీ భీ హిమ్మత్ నహీ హై కి చునావ్ కే సమయ జబ్ ఆప్సే వోట్ మాంగనే ఆయే తో అప్నే కామ్ కే ఆధార్ పర్ మాంగే. ఈ మోడీ గారు, వారి యొక్క మంత్రివర్గానికి చెందినటువంటి సహచరులు, వీళ్ళెప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు వారిని ప్రశ్నించండి. 10 సాల్ పెహలే కహా థా సబ్కా సాత్ సబ్కా వికాస్, ఆజ్ కహ రహే వికసిత్ భారత్ 2047 మే. స్నేహితులారా, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి అందరి యొక్క వికాసం అనేటటువంటి నినాదంతో వారు వచ్చారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మనం చూసినట్టయితే ఎవరి వికాసం జరిగింది, ఎవరి సహకారంతో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇన్కే నేతా కహతే దేఖియే మోదీజీ కా విజన్ క్యా హై, 2047 తక్ సోచ్ రహే హై. మే తో ఇన్సే కహతీ హూ అరే కల్ ఔర్ ఆజ్ కా సోచ్ లేతే, 10 సాలో మే ఏక్ దిన్ కా సోచ్ లేతే కి కిస్ తరే సే ఇస్ దేశ్ కి జనతా కమా రహీ హై, క్యా సంఘర్ష్ హై ఆప్కే, తో ఆప్కో సువిధా మిల్ జాతీ. రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలలో జరగబోయేటటువంటి విషయాల్ని గురించి మోడీ గారు ప్రణాళికలు చెబుతూ ఉంటారు. కానీ ఈవేళ రేపు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశాన్ని వారు ఎప్పుడూ వినియోగించుకోరు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని వారు ఎప్పుడూ చెయ్యలేదు. ఏ ఆప్కే సామ్నే చునావ్ కే సమయ ఆతే హై ఔర్ సిర్ఫ్ ధర్మ్ కి బాత్ కర్తే హై, సిర్ఫ్ ఆప్ మే ఫూట్ ఫైలానే కి బాత్ కర్తే హై తాకి ఆప్ ఏక్ దూస్రే సే అలగ్ హో జాయే. వీరు ఎన్నికల సమయంలో మీ మధ్యకు వస్తారు, కేవలం ధర్మానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. ఈ మాటలను మాట్లాడడం ద్వారా మనలో విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనమందరం విడిపోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తారు. సచ్చాయి ఏ హై కి ఇన్కి రాజనీతి కి శురువాత్ భి యహీ హై ఔర్ అంత్ భి యహీ హై. వీరి యొక్క వాస్తవం ఏమిటంటే వీరి యొక్క ప్రారంభం కూడా ఇక్కడే ఉంటుంది, వారి యొక్క ముగింపు కూడా అక్కడే ఉంటుంది. అంతకుమించి వారికి చెప్పడానికి ఇంకా వారి వద్ద ఏమాత్రం విశేషాలు లేవు, ఏమాత్రం సబ్జెక్టు లేదు. ఇన్కి పూరి విచారధార యహీ హై కి కిసీ భీ హాలత్ మే సత్తా అప్నే హాతో మే రఖనీ హై ఔర్ సత్తా జనతా కే జజ్బాతో కే ఆధార్ పర్ లేనీ హై. స్నేహితులారా, వీరిది ఒక్కటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వీరు ముందుకు సాగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం తమ చెప్పు చేతల్లో ఉండాలి, అధికారంగా తామే ఉండాలి, అధికారం అంతా తామే అనుభవించాలి అనేటటువంటి. ఆప్కే బీచ్ ఆకే ఝూట్ బోల్తే హై, కహతే హై కి కాంగ్రెస్ పార్టీ ధర్మ్ కే విరోధీ హై, కహతే హై కి హమ్ ఆప్కి సారీ సంపత్తి లే లేంగే ఔర్ కిసీ ఏక్ కౌమ్ కో దే దేంగే. స్నేహితులారా, వారు మీడియా సమక్షంలో వచ్చి మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉంటారు. ఎంతటి అబద్ధం చెబుతారంటే మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం మేము తీసేసుకుంటాము, ఆ సంపదలో సగం సంపద వేరే వారికి ఇస్తాము అనేటటువంటి ఒక
మాటను వారు చెప్తూ ఉన్నారు. హమారే హిందూ ధర్మ కి సారే సిఖ సారే భగవాన్ సారే సంత సారే మహాత్మా సారే గురువో నే యహీ సిఖాయా కి సత్య కే పథ్ పర్ చలో. మన హైందవ ధర్మంలో మన గురువులు గాని మన ధర్మం గాని మన ఋషులు గాని మునులు గాని వీళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఒకటే, అది సత్య పథంలో నడవండి, సత్య మార్గంలో నడవండి, సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగండి. ఆర్ సత్య ఆర్ అహింస కే పథ్ పర్ చల్ కే మహాత్మా గాంధీ జైసి మహాన్ శఖ్సియత్ నే హమే ఆజాదీ ది ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నీవ్ డాలి. స్నేహితులారా, సత్యము అహింస అనేటటువంటి ఈ రెండు సిద్ధాంతాల మీద మహాత్మా గాంధీ గారు యావత్తు జీవితాన్ని గడిపి ఆ జీవితం అంతా కూడా ఆయన అదే సిద్ధాంతంలో అదే పంథాలో సాగి ఈ ద్వేష స్వాతంత్రాన్ని సాధించడంలో అమోఘమైన పాత్రను పోషించారు. మనకి స్వాతంత్రాన్ని మహాత్మా గాంధీజీ షహీద్ హుయే ఇస్ దేశ్ కే లియే ఉన్కే ముహ్ సే క్యా నిక్లా జబ్ గోలీ మారీ ఉన్కో హే రామ్ నిక్లా హే రామ్ హే రామ్. స్నేహితులారా, మహాత్మా గాంధీ గారు ఎంత మహోన్నతమైనటువంటి వారంటే వారి ఛాతీని చీల్చుకొని తుపాకీ గుండు వెళ్ళినప్పుడు వారి నోటి ద్వారా వచ్చింది ఏమిటి? హే రామ్ హే రామ్ హే రామ్ అనే మాటతోనే వారు తనువు చాలించిన విషయం గుర్తు పెట్టుకోవాలి. ఉన్కే ఖూన్ నే ఇస్ ధర్తీ కో సీచా ఉన్కే ఖూన్ నే హమే ఆజాదీ దీ. వారి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతో ఈ ప్రాంతానికి సేద్యం చేయటం జరిగింది. ఆ రక్తంతోనే స్వాతంత్రాన్ని సముపార్జించటం జరిగింది. ఉన్కా సారా ఆందోళన్ హిందూ ధర్మ్ కి సీఖ్ పర్ ఆధారిత్ థా ఔర్ ఐసా కోయి ధర్మ్ నహీ హై హమారే దేశ్ మే జో ఆప్కో యే నహీ సిఖాతా కి ఆప్ సచ్చాయి కో పర్ ఆప్ అప్నే సచ్చే అనుభవ్ పర్ ఔర్ సత్య కే పథ్ పర్ చలో. స్నేహితులారా, భారతదేశంలో ఉండేటువంటి ధర్మాలలో ప్రతి ధర్మం కూడా సత్యాన్ని నడిపించండి, సత్యం మీదనే నడవండి, సత్యంతోనే జీవించండి అనేటటువంటి మాటను బోధిస్తుంది. హైందవ ధర్మం కూడా అదే సిద్ధాంతాన్ని మనకు బోధిస్తోంది తప్ప సిద్ధాంతాన్ని అహింసను వదిలిపెట్టి హింసా మార్గంలో వెళ్ళమని ఏ ధర్మం ఎప్పుడూ బోధించదు. ధర్మ కే నామ్ పర్ భాయ్ భాయ్ బహన్ బహన్ కో బాట్నా పాప్ హై. స్నేహితులారా, ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మ కే నామ్ పర్ లోగో కో గుమ్రాహ్ కర్కే ఉన్సే సత్తా ఉన్సే శక్తి లేనా పాప్ హై. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాలు సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. ధర్మ కే నామ్ పర్ లోక్తంత్ర కో కమ్జోర్ కర్నా జనతా కో కమ్జోర్ కర్నా ఔర్ యే కహనా కి హమ్ సంవిధాన్ కో బదల్ డాలెంగే పాప్ హై. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి, ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి, ధర్మం పేరిట విభేదాలను నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. ఏ సంవిధాన్ హమారే పూర్వజో కే సంఘర్ష ఉన్కే ఖూన్ సే లిఖా గయా హై. స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మది మొదటి తరాలు మన ముందు తరాల వాళ్ళ యొక్క చెమట రక్తం ధారబోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ఏ సంవిధాన్ మోదీజీ నే నహీ లిఖా ఏ సంవిధాన్ ఇస్ దేశ్ కి జనతా నే లిఖా హై. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు, ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి మనం రాసుకున్నాం. ఆప్కే పూర్వజ్ లడే ఇస్ సంవిధాన్ కో బనానే కే లియే జిస్సే ఆప్కో అధికార్ మిల్తా హై జిస్సే ఆప్కో ఆరక్షణ్ మిల్తా హై. మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని చెమటను ధారబోశారు. దాని వల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం, ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. ఔర్ మోదీజీ కి సహమతి సే భాజపా కే ప్రత్యాశీ దేశ్ భర్ మే జాకే కహ రహే హై కి 400 సీట్ దో హమ్ సంవిధాన్ కో బదల్ డాలెంగే. నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. మే ఇన్సే కహనా చాహతీ హూ సావధాన్ రహో
ఇస్ దేశ్ కి 140 కరోడ్ జనతా హై, యే సంవిధాన్ ఇస్ జనతా కా హై, యే జనతా జాన్ దే దేగీ తుమే హమ్సే సంవిధాన్ కో బదల్నే నహీ దేగీ. స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం, ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వము అని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. బహుత్ ఖేల్ లియా హై హమారే జజ్బాతో కే సాథ్, బహుత్ గుమ్రాహ్ కర్ లియా హై జనతా కో, బహుత్ జూట్ బోలే హై ఔర్ బహుత్ హో గయా హై అబ్. స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు, ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు, ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పడం జరిగింది. ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. మంచ్ పే ఆతే హో చునావ్ కే సమయ్ మోదీ జీ ఆయంగే, అమిత్ షా జీ ఆయంగే, ఇన్కే తమామ్ నేతా ఆయంగే, ముఖ్యమంత్రి ఆయంగే, మంత్రి ఆయంగే, తో మే ఆప్సే కహతీ హూ మేరే భాయియో ఔర్ బెహనో, ఉన్సే పూచో క్యా కియా హై హమారే లియే 10 సాలో మే. స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు. అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని. ఆప్కా ప్రదేశ్ ఇత్నా సక్షమ్ హై, సక్షమ్ హై, హర్ జగే సే యహాన్ పూంజీ ఆతీ హై, ఆప్నే ఇస్ ప్రదేశ్ కో మెహనత్ సే బనాయా, అప్నే ఖూన్ పసీనే సే బనాయా, యే ఐటీ ఇండస్ట్రీ యహాన్ హైదరాబాద్ కీ, తమామ్ జో యే దేశ్ హై యహాన్ కే కిసానో నే బనాయా, యహాన్ కే టెక్నాలజీ మే ఆప్నే ఇస్ కో సంపన్న బనాయా, యే ఆప్నే కియా యే కామ్. స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది. ఈ ప్రాంతం సుభిక్షం కావడానికి మీరంతా ఎంతో శ్రమించారు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం. ఆప్నే బహుత్ ఫుస్లాయా, బహుత్ గుమ్రాహ్ కియా, హమ్ అబ్ జవాబ్ చాహతే హై, హమ్ సచ్చీ రాజనీతి చాహతే హై, హమ్ ఆప్కి నఫరత్ నహీ చాహతే. స్నేహితులారా, ఇప్పుడు వారు వచ్చినప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పాలో, ఎంత మమ్మల్ని మోసగించాలో అంత మోసగించారు, కాబట్టి మేము మోసపోవడానికి కానీ అబద్ధాలు వినడానికి కానీ సిద్ధంగా లేము, మీరు మా కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రశ్నించండి. ఇన్కో సందేశ్ దో యహాన్ సే కి ఆప్ జాన్తే హై, ఆప్ సమజ్తే హై కి ఇస్ నఫరత్ సే సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ జనతా కా నుక్సాన్ హోతా హై. స్నేహితులారా, ఇక్కడ నుండి మీరు వారికి ఒక సంకేతాన్ని ఇవ్వండి, ఏ నఫరత్ అంటే విద్వేషం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, అది పెంపొందించడం ద్వారా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక మీద ఉండి కోరుతున్నాను. ఆప్కే సమాజ్ మే ఫూట్ ఫైలేగీ తో కిసీ నేతా కా నుక్సాన్ హోగా. మీ ప్రాంతంలో ఏదైనా ఒక విద్వేషం గనక రగిలినట్టయితే, ఏదైనా ఒక గొడవ గనక జరిగినట్టయితే, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేతకు ఏమైనా అవుతుందా, నష్టం అని అడుగుతున్నాను. జబ్ జబ్ దంగే హుయే ఇస్ దేశ్ మే బతాయే కౌన్ సే నేతా కా నుక్సాన్ హువా హై. ఈ దేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి, ఈ జరిగేటటువంటి ఘర్షణల ద్వారా ఏ నేతకైనా నష్టం జరిగిందా, ఒక్కరి పేరైనా చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. జబ్ ప్రదేశ్ మే పూంజీ వాణి బంద్ హో జాయేగి క్యూంకి అరాజకతా ఫైలేగి. స్నేహితులారా, తబ్ కిస్ నేతా కా నుక్సాన్ హోగా, ఆప్కా నుక్సాన్ హోగా, జనతా కా నుక్సాన్ హోగా. స్నేహితులారా, ఈ ప్రాంతంలో గనక విద్వేషాలు రగిలినట్టయితే, విద్వేషాలు పెచ్చరిలినట్టయితే, ఇక్కడ ఉండేటటువంటి వనరులన్నీ కూడా తమంతట తాముగా వెనక్కి వెళ్ళిపోతాయి, తద్వారా నష్టం మీకు జరుగుతుంది, ప్రజలుగా మీరే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఆజ్ ఇన్కి సచ్చాయి పూరే దేశ్ కే సామ్నే ఖుల్ గయీ హై. ఈ రోజు వారి వాస్తవం, వారి సత్యం ఏమిటో ఈ ప్రపంచం ముందు, దేశం ముందు బహిర్గతమైంది. భ్రష్టాచార్ కి బాతే కర్తే థే, కాలా ధన్ వాపిస్ లాయేంగే దునియా సే, సబ్సే బడీ భ్రష్టాచార్ కి స్కీమ్ ఇన్హోనే
నికాలి, స్కీమ్ బనాయి ఎలక్టోరల్ బాండ్స్ కి. స్నేహితులారా, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, అవినీతిని అంతం చేస్తాం అనేటటువంటి మాటని వారు ఆరంభంలో చెప్పేవారు. కానీ నిజమైనటువంటి నల్లధనం అంతా కూడా వారి దగ్గరే ఉంది, నిజమైనటువంటి అవినీతి అంతా కూడా అక్కడే ప్రారంభం అవుతుంది. వికాస్ కి బాత్ కి సిర్ఫ్ బడే ఖరబ్పతియో కా వికాస్ హువా, యహాన్ పూరే దేశ్ భర్ మే బేరోజ్గారీ ఫైలీ, మహంగాయి బడి, కిసాన్ ఖేతీ కర్ నహీ పాయా, కమా నహీ పాయా. స్నేహితులారా, వికాస్ అంటే ఉన్నతి మాటను ఎప్పుడు చెబుతూ ఉంటారు, కానీ ఉన్నతి జరిగింది ఈ దేశంలో కాదు. కొంతమంది కోటీశ్వర్లు అయినటువంటి వాళ్లకు మాత్రమే ఆ వికాసం జరిగింది. దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, ఇవి మాత్రమే ఈ దేశంలో పెరిగాయి తప్ప ఎలాంటి వికాసం జరగలేదు. మహిళకి సురక్షకి బాత్ కి ఔర్ జహాన్ జహాన్ మహిళాఓ పర్ అత్యాచార్ హువా, ఇన్హోనే అత్యాచారియో కి తరఫ్ కి పక్ష్ మే బాత్ కి, ఉన్కి రక్షా కి ఔర్ మహిళా కో మదద్ నహీ కియా. స్నేహితులారా, అత్యాచారాలను నిరోధించేటటువంటి విషయం వారు గొప్పగా మాట్లాడారు, కానీ భారతదేశంలో జరిగినటువంటి మహిళల మీద అత్యాచారాలను చూసినప్పుడు అత్యాచార బాధితుల పక్షాన నిలబడవలసినటువంటి వారు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ల పక్షాన నిలబడి, వాళ్ల మద్దతుగా నిలబడి బాధితుల్ని ఎప్పుడు ఎక్కడ ఓదార్చలేదు, వాళ్ళకి సహకారాన్ని కూడా అందించలేదన్న విషయాన్ని. ప్రధాన మంత్రి కా పద్ ఇస్ దేశ్ మే సబ్సే బడా పద్ హై. స్నేహితులారా, ఈ ప్రాంతంలో అన్నిటికంటే మేడం సునానే సబ్సే బడా పద్ హై, బిగ్గెస్ట్ పొజిషన్. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి, అత్యున్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి యొక్క స్థానం. జబ్ దేశ్ కే ప్రధాన మంత్రి 10 సాలో కే రాజ్ కే బాద్ ఆప్కే సామ్నే ఇత్ని హిమ్మత్ నహీ కర్ సక్తే కి ఆప్కో బతాయే కి 10 సాలో మే క్యా కియా. జబ్ దేశ్ కే ప్రధాన మంత్రి ఐసే మంచో పర్ ఆకర్ రోతే హై ఔర్ అప్నీ ముసీబతే గినాతే హై కి కిస్నే కిత్నీ గాలియాన్ దీ కి కౌన్ క్యా కహ రహా హై. జబ్ దేశ్ కే ప్రధాన మంత్రి ఆప్కో ఐసే ఐసే ఫిజూల్ కే ఝూఠ బోల్తే హై కి కోయి రాజనీతిక్ దల్ ఆప్కి భైస్ చురాయేగా యా అప్నే గహనే చురాయేగా, తబ్ ఆప్ జాన్తే హై కి యే ప్రధాన మంత్రి దుర్బల్ హై, యే ప్రధాన మంత్రి కాయర్ హై, ఇస్నే హమారే లియే కుచ్ కియా నహీ, ఇసిలియే హమే యే సబ్ బాతే బతా రహా హై. స్నేహితులారా, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏమిటంటే ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి ఈ 10 సంవత్సరాల కాలంలో తాను ఏం చేశానో వేదిక మీద నిలబడి ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఎప్పుడు వేదిక మీద నిలబడ్డా ఆయన కష్టాలే చెప్పుకున్నారు, నేనొక్కడనే సాధిస్తున్నాను అనేటటువంటి మాటను చెప్పుకున్నారే తప్ప ఈ దేశానికి ఏం చేశారో ఆయన ఎక్కడా చెప్పలేదు. అవసరమైతే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆయన ఏడ్చారు తప్ప ఈ దేశానికి ఏమి చేశారో ఆయన ఎప్పుడూ చెప్పలేదన్న విషయం మనం గమనించాలి. సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీకి ఘోషణ పత్రికి బాత్ కర్తే ఔర్ వో భీ సారీ ఝూఠీ బాతే, ఏక్ సచ్ నహీ బోలా హై హమారే న్యాయ పత్ర కే బారే మే. స్నేహితులారా, ఎన్నికల సందర్భంగా మనం విడుదల చేసినటువంటి మన మేనిఫెస్టో ఏదవుతుందో దానికి సంబంధించినటువంటి ఉదయం నుండి సాయంత్రం దాకా దాని ప్రస్తావనే తీసుకొస్తారు, కానీ వారేం చేశారు ఎప్పుడూ చెప్పరు. మనం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి నిజాన్ని చెప్పకుండా కేవలం అబద్ధాలని మాత్రమే చెప్తూ ఉంటారు. మే ఉన్సే పూచ్నా చాహతీ హూ ఉన్కే ఘోషణా పత్ర మే క్యా లిఖా హై. నేను వారిని అడగాలనుకుంటున్నాను, మీరు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఏముందో చెప్పండి. మే బతాతీ హూ, నేను చెప్తాను వినండి. జిత్నీ భీ స్కీమే కాంగ్రెస్ నే షురూ కీ ఉన్కా నామ్ బదల్ కే మోదీ జీ కీ ఫోటో చిప్కా కే ఆప్కే సామ్నే డాల్ దియా హోగా. ఎన్ని పథకాలైతే ఏవైతే మనం ప్రవేశపెట్టామో వాటి స్థానంలో నరేంద్ర మోడీ తన ఫోటోని చిత్రీకరించి ఇదిగో ఇదొక కొత్త పథకం అని మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేశారు. జిత్నే బడే ప్రాజెక్ట్ కాంగ్రెస్ నే షురూ కియే జో 10 సాలో మే పూరే హో గయే ఉన్ పే అప్నీ ఫోటో చిప్కా కే అప్నా నామ్ డాల్ నామ్ బదల్ కే ఆప్కో బతాయా హోగా. గతంలో మనం ప్రారంభించినటువంటి పథకాలు పరిపూర్ణమైనటువంటి వాటి మీద తన ఫోటోని వేసుకొని ఇదిగో ఇవన్నీ కూడా నేను చేశాను అని బహుశా మీకు చూపిస్తూ ఉండవచ్చు. హమారే న్యాయ పత్ర కే బారే మే బోల్తే హై సుబే సే షామ్ తక్ లేకిన్ ఉస్కో పడ్నే సే డర్తే హై. మిత్రులారా, మన యొక్క మేనిఫెస్టోని గురించి మనం పంపించినటువంటి ప్రజల్లో ఇచ్చినటువంటి
నిబంధనావళిని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు తప్ప దాన్ని చదివేటటువంటి సాహసం ధైర్యం వారు ఎప్పుడు చెయ్యరు. आपकी सारी संपत्ति वापस आपके जेब में डालने का काम करता है. మనం ఇచ్చినటువంటి నిబంధనావళిలో, మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీ సంపద ఏదైతే ఉందో ఆ సంపద సర్వస్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ సొంత ఇంట్లో, మీ సొంత పాకెట్ లో వేసేటటువంటి ప్రయత్నం చేసే దిశగా మా నిబంధనావళి, మా ఎన్నికల మేనిఫెస్టో ఉంది. హమారే న్యాయ పత్రమే వో సారీ చీజే హై జో ఇన్కో కర్నీ చాహియే థీ 10 సాలో సే లేకిన్ ఇన్హోనే కీ నహీ. మనం ఇచ్చినటువంటి న్యాయ పత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటటువంటివన్నీ కూడా వీరు చేసి ఉండవలసింది, కానీ వారు ఎప్పుడు దాన్ని చేసేటటువంటి సాహసాన్ని చెయ్యలేదు, దాన్ని ఎప్పుడు చెయ్యలేదు. కిసానో కే లియే ఎంఎస్పీ కో కానూన్ బనాయేంగే ఆప్కో ఎంఎస్పీ కానూనీ తౌర్ పే మిలేగా. స్నేహితులారా, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా కనీస మద్దతు ధర అనేది మీకు సంప్రదించేటటువంటి ఒక చట్టబద్ధత అవుతుంది. ఖేతీకే సారే సమానో సే జిఎస్టి హటాయి జాయేగి. వ్యవసాయ ఆధారితమైనటువంటి అన్ని పంటల మీద జిఎస్టిని పరిపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. ఆప్కి కర్జ్ మాఫీ కే లియే ఏక్ స్థాయి ఆయోగ్ బనేగా. మీ రుణాలు మాఫీ చేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మేము రూపొందిస్తూ ఉన్నాము. जैसे मनरेगा आपको 100 दिन के रोजगार का अधिकार देता है, उस तरह से शहरों में भी हम 100 दिन के रोजगार का अधिकार आपको देंगे. ये రకంగా అయితే మనరేగా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని గ్యారెంటీని ఇస్తుందో, అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా 100 రోజుల పని గ్యారెంటీని మేము ఇవ్వబోతున్నాము. శ్రమికో కే లియే న్యూనతమ మజ్దూరీ 400 రూపాయ ప్రతిదిన్ కీ కరేంగే. శ్రామికుల కోసం 400 రూపాయలు ప్రతిరోజు కనీసం ఇవ్వాల్సిందిగా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాం. మేరీ బహనో కే లియే గరీబ్ పరివార్ మే సబ్సే బడీ మహిళా కే ఖాతే మే 8,500 రూపాయ హర్ మహీనే 1,00,000 రూపాయ సాలానా హమ్ డల్వాయేంగే. ఇంట్లో జాబితాని రూపొందించిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ కుటుంబ పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరానికి 1,00,000 రూపాయలను మేము వేయటం జరుగుతుంది. జో 30,00,000 సర్కారీ పద్ ఖాళీ హై ఉన్కో భరేంగే. జో సర్కారీ రోజ్గార్ ఖాళీ హై 30,00,000 ఉన్కో భరేంగే. సర్కార్ నహీ సమజా మేడం, మే ఇంగ్లీష్ మే బోలూ. కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 30,00,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా భర్తీ చేస్తాం. గట్టిగా చెప్పట్లతో అభినందనలు తెలియజేయవలసింది. యువాఓ కే లియే 5,000 కరోడ్ కా ఫండ్ బనేగా, తాకి అగర్ ఆప్ అప్నా బిజినెస్ స్టార్ట్ కర్నా చాహతే హై, ఏక్ ఛోటా కారోబార్ బనానా చాహతే హై, ఆప్కో సువిధా మిలేగీ. మీరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం మీకు అందజేస్తుంది. జో స్నాతక్ పాస్ యువా హై ఉన్కే లియే పెహ్లీ నౌకరీ పక్కీ సాలానా 1,00,000 రూపాయ కీ ఆమ్దనీ హమ్ గ్యారంటీ దేతే హై. స్నేహితులారా, ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో పెహ్లీ నౌకరీ పక్కీ, మొదటి ఉద్యోగం పక్కా అనేటటువంటి పథకంలో భాగంగా వారికి సంవత్సర కాలం పాటు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అందులో తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు అతను సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఏ హమారీ గ్యారెంటీ హై ఇస్ చునావ్ మే ఆప్నే ఖుద్ అప్నే ప్రదేశ్ మే దేఖా హై కి జబ్ హమారీ సర్కార్ ఆయీ తో ఆతే హీ ఆప్కీ గ్యారెంటీ కో పూరీ కర్నే కా కామ్ కియా. స్నేహితులారా, మేము ఏదైతే గ్యారెంటీ ఇస్తామో దాన్ని పక్కా పరిపూర్ణం చేస్తామనే విషయం మీకు తెలుసు. ఎలా అంటే, మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని పరిపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. ఆపనే ఆర్ఆర్ఆర్ పిక్చర్ దేఖి దేఖి చూసారా? ఆపనే ఆర్ఆర్ఆర్ పిక్చర్ దేఖి మీరు అలాల పిక్చర్ చూసారా? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. పూరి దునియా మే మషూర్ హుయి, మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా ఫెమిలియర్ పిక్చర్, చాలా ఫేమస్ సినిమా అది. తో మోదీ జీ ఔర్ ఉన్కే మంత్రియో కో నాటు నాటు కర్నే దో. మోడీ గారిని, వారి మంత్రులందరినీ కూడా ఆ సినిమాలో లాగే చేసుకోండి. ఆప్కే పాస్ రేవంత్
और राहुल है, आर 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 है, साथ में आपको एक ऐसी देश में सरकार देंगे जो आपके लिए दिन रात काम करेगी और दुनिया में आपको मशहूर बनाएगी, देश का सम्मान दिलवाएगी। స్నేహితులారా, మీ దగ్గర ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆపని బడి ధ్యాన్ సే మేరీ బాతే సుని ఉస్కే లియే బహుత్ బహుత్ ధన్యవాద్. మేరీ బాతో కో యాద్ రఖనా, జబ్ పోలింగ్ కే దిన్ వోట్ డాల్నే జాఓగే तो हमारे प्रत्याशी को जिताकर इस देश में सही राजनीति को वापस लाइए. धन्यवाद. जय हिंद. నా మాటలు ఇంతవరకు విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పోలింగ్ రోజున ఎజెండా పట్టు